నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఘనంగా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ, పాల్గొన్న విజయసాయి ముత్తం శెట్టి. బీచ్ రోడ్లో పోలీసు ఆంక్షలు, న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా విశ్వనగరం. సంపతి వినాయక దేవాలయానికి పోటెత్తిన భక్తులు, స్వామివారి అనుగ్రహంపై పూర్తి విశ్వాసం. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన సిపిఐ, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్. నూతన మోటారు చట్టం నేటి నుండి అమలు, పోలీసులకు సహకరించాలన్న ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణ 23వ వార్డు మధ్యలపాలెం గాయత్రి స్కూల్ వద్ద జరిగింది. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి గుడ్ల విజయసాయి సత్యారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వి విజయసాయి రెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుడ్ల సత్యారెడ్డి మాట్లాడుతూ దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నాకు ఈ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహ ప్రతిష్ట అదృష్టం కలిగినందుకు నాకు ఈ చాలా చాలా ఈ జన్మ సార్థక అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అభిమానులు ఉంటారు రాజశేఖర రెడ్డి, కానీ ఆ విగ్రహం పెట్టే అదృష్టం నాకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఈ విగ్రహ ప్రారంభోత్సవానికి విజయసాయి రెడ్డి గారు, మంత్రి గారు, ఎంపీ గారు, మా అక్రమాని అక్క గారు, అందరూ అనేక మంది 23 వార్డు నాయకులు కార్యకర్తలు అనేక మంది వచ్చి ఈ కార్యక్రమం జయప్రదేశానికి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ ఈ 23వ వార్డులోని ఈ విగ్రహంతోనే కాకుండా ప్రతి సంవత్సరం వర్ధంతి కానీ జయంతి కానీ మొత్తం వాడవాళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠించి అన్ని వార్డులకి ఒక ఆదర్శంగా రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయంటే ఈ వార్డులోనే చూస్తూ ఉంటాయన్నట్టుగా ప్రతి వార్డు వాళ్ళ విగ్రహాలు పెడతాను. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు విశాఖ బీచ్ రోడ్లో పోలీసులు అనుమతి లేకపోవడంతో రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. కుర్రకారు సందడి లేకుండా పోయింది. కోవిడ్-19 కారణంగా పోలీసులు నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. హోటళ్లు, ప్రధాన కూడళ్లలో న్యూ ఇయర్ వేడుకలు జరపొద్దన్నారు. దీనిలో భాగంగా బీచ్ రోడ్లో కూడా బాటసారులు వాహనదారులను అనుమతించకపోవడంతో ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా తయారైంది. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు విశాఖ బీచ్ రోడ్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి. నగరంలో ఉన్న పలు ప్రధాన హోటల్స్లో కూడా బీచ్ రోడ్లనే ఉన్నాయి. ఈ హోటల్స్లో సెలబ్రిటీలను తెచ్చి ప్రదర్శనలు చేసేవారు. కుర్రకారు, బైక్ రేసులు, ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి బీచ్ రోడ్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉండేది. అయితే ఈ సంవత్సరం కరోనా మహమ్మారి నగరవాసుల ఆనందాన్ని కబళించేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీచ్ రోడ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయొద్దని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆజ్ఞలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. దీంతో ఈ ప్రాంతమంతా బోసిపోయింది. కుర్రకారు కేరింతలు, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అరుపులు, ఈలలు, కేకలు కరువయ్యాయి. బీచ్ రోడ్లో ఉన్న అపార్ట్మెంట్ వాసులు కూడా బయటకొచ్చి సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయారు. కరోనా వైరస్ నగర వాసుల ఆనందాన్ని ఆవిరి చేసేసింది. వచ్చే సంవత్సరం వేడుకలకైనా బీచ్ రోడ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు అనుమతి లభిస్తుందని ఆశిద్దాం. కోవిడ్-19 నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి విశాఖపట్నం సిటీలో ముఖ్యంగా బీచ్ రోడ్లో ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు విధించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి బీచ్లో
నేవల్ కోస్టల్ బ్యాటరీ నుండి భీమిలి బీచ్ వరకు కూడా ఎటువంటి వాహనాల రాకపోకలకి అనుమతించలేదు. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా సహకరించి ఈ కోవిడ్ 19 సందర్భంలో ఎటువంటి వాహనాలు కూడా రావటం లేదు. అదే విధంగా పబ్లిక్ కూడా ఎవరు రావటం లేదు. ఈ ఆంక్షలన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి మంచి సహకారం ఇస్తున్నారు. అదే విధంగా టౌన్ లో కూడా రాత్రి 10 గంటల నుంచి ఎటువంటి వాహనాలు కూడా అనుమతించడం లేదు. అన్ని కూడళ్ళలో కూడా ప్రత్యేకమైనటువంటి గస్తీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే ఈ నిబంధనలను అతిక్రమించి వాహనాల మీద వచ్చినట్లయితే వాహనాలను మత్తు పదార్థాలు సేవించి నడిపినా వాహనాలను స్పీడ్గా నడిపినా తనిఖీ చేసి వారి వాహనాలను సీజ్ చేసి చట్టప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవంగా కొలిచే సంపత వినాయకుని గుడికి భక్తులు వేకువ జాము నుండే క్యూ లైన్లో బారులు తీరారు. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, అధికారులతో పాటు సామాన్య భక్తులు తాకిడిలో తొలి దర్శనం విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే ఈ ఏడాదంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో భక్తులు వేకువ జాము నుండే క్యూ లైన్లో నిరీక్షించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ కూడా 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నం ఎలివేలిపోయినటువంటి సంపద వినాయక స్వామి ఆశీస్సులు విశాఖపట్నం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరి దివ్యంగా ఉండాలని, గడిచిన 2020లో వచ్చినటువంటి సంక్షోభం నుంచి బయటపడడానికి మరి ఆ భగవంతుడి తరపు ఆశీస్సులు సంపూర్ణంగా కలగాలని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వర్ధిల్లాలని, విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయి చిత్రపటంలో ఒక ప్రముఖ నగరంగా, ఒక రాజధాని నగరంగా వ్యాప్తి చెందాలని చెప్పి మరి నేను భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ దేశానికి వెన్నెముక వంటి రైతులు నడ్డి విరిచి కార్పొరేట్ కంపెనీల కొమ్ము కాస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ విధానాలను ఖండించారు. 33 మంది రైతులు మృత్యువాత పడినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే నూతన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి భారతదేశ ప్రజలమైన మేము తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య అందరికీ సాంఘిక 1949 భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, వెంటనే రద్దు చేయాలి. రాష్ట్రాల హక్కులు హరిస్తూ ఇటీవల కాలంలో అనేక చర్యలకు పూనుకుంటుంది. ఆ నేపథ్యంలోనే కనీసం రాష్ట్రాన్ని సంప్రదించకుండా, రైతులతో సంప్రదించకుండా నూతన వ్యవసాయ చట్టాలని తీసుకొని రావడంతో ఈ దేశంలో చిన్న సన్నకారు రైతులు దాదాపు 85% మంది వ్యవసాయ రంగంలో ఉంటే వాళ్ళు దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరి భవిష్యత్తు నాశనమయ్యి మొత్తం వ్యవసాయ రంగమే కార్పొరేటీకరణ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనకు పూనుకున్నారు. ఈరోజు ఉత్తరాదిలోని
ప్రత్యేకించి పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అలాగే బీహార్ రాజస్థాన్ గుజరాత్ రైతులందరూ కూడా దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేస్తూ జాతీయ రహదారుల మీద గత సంవత్సరం నవంబర్ 26వ తేదీ నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు ఈ రైతు చట్టాన్ని తక్షణమే ఉపసంహరించాలని అప్పుడు దాకా మేము ఎక్కడి నుంచి కదిలేదు లేదని భీష్మించుకొని కూర్చున్న తర్వాత దాని మీద రకరకాల ప్రచారాలు చేసి ఏదో ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు మావోయిస్టులు ఉన్నారు ఇందులోని వీళ్ళెవరో రైతులు కాదని చెప్పని ముందు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది రాష్ట్రంలో నూతన మోటార్ వాహన చట్టం నేటి నుండి అమలు కానుందని ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ విశాఖ ప్రజలకు సూచించారు సీటు బెల్ట్ హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలన్నారు లైసెన్సు ఇన్సూరెన్సు తదితర అన్ని వాహన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు లేని పక్షంలో నూతన చట్టం ప్రకారం ఫైన్లు వేయడం జరుగుతుందని చెప్పారు నూతన చట్టం ఎంవీ యాక్ట్ సంబంధించి నిబంధనలు కొన్ని సవరించారు ఆ నిబంధనలకు సంబంధించి మనకి 31 12 2020 వరకు కూడా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయమన్నారు అందులో భాగంగా అవేర్నెస్ క్యాంపులన్నీ కూడా నిర్వహించడం జరిగింది తదుపరి ఉత్తర్వు వచ్చిన తర్వాత ఈ ఎంవీ యాక్ట్ సంబంధించి కొత్త నిబంధనలు అమలు చేయడం జరుగుతుంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలను జనసేనాని పంచకర్ల సందీప్ ఖండించారు ఎండాడ జనసేన పార్టీ ఖైదీ సాబ్ పోస్టర్ను ఆవిష్కరించింది ఈ సందర్భంగా సందీప్ మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాలకు దేవుళ్ళు లేకుండా పోయిందని వాపోయారు అలాగే రైతులకు రక్షణ యువతకు భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు జగనన్న విద్యా దీవెన విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించిందని ఆరోపించారు అలాగే జీవో నెంబర్ 72తో పాటు పీజీ విద్యార్థుల జీవితం కూడా ప్రశ్నార్థంగా మారిందని తప్పుడు నిర్ణయాలతో ప్రజలను అవస్థల పాలు చేస్తున్నారని విజ్ఞప్తి చేశారు అన్ని రకాల అర్హత ఫింగర్ ప్రింట్లు తీసుకున్నారంట కానీ ఇప్పటికప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా కార్మిక వర్గం ఈ యొక్క ప్రజానేగాని కానీ మీ యొక్క విలేకరి కొత్తగా మన రాష్ట్రంలో అవతరించారండి వాళ్ళు చెప్పేది ఏంటంటే దాంట్లో ముఖ్యంగా గుడివాడ బోర్డులింగం గారు ఏం చెప్తారంటే ఆ గుడివాడ బోర్డులింగం గారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఆయన ప్రతి మాటలో కూడా మనకు మనం ఒక బూత్ వెతుక్కోవచ్చు ఆయన మాట్లాడే ప్రతి చోట ఆయన చేసే ప్రతి పనిలో మనం ఒక బూత్ వెతుక్కోవచ్చు ఎక్కడో భూస్థాపితమైన తెలుగుదేశం పార్టీని ఆయన మాటల్లో ప్రతిసారి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రస్తావించి భూస్థాపితమైన పార్టీని మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తున్న వ్యక్తి గుడివాడ బోడిలింగం ఆయన మాట్లాడకపోతే ఈరోజు ప్రజలెవరు కూడా గుర్తుంచుకునే స్థితిలో లేని పార్టీని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి మాట్లాడితే ప్యాకేజ్ 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 అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తి ఈ గుడివాడ బోడిలింగం ఇక్కడ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి కదా బయటికి తీయండి నిరూపించండి అంటే మాట్లాడు మరి వీళ్ళనే బోడిలింగాలు అంటారు ఇలాంటి ప్యాకేజీ సొల్లు కబుర్లు చెప్పేవాడినే బోడిలింగాలు అంటారు ఆ ప్యాకేజ్ అనే పదం తీసి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి అంటే ఒక్కడికి ఒక మాట రాదు ఎందుకంటే ఆయన మచ్చలేని వ్యక్తి ఆయన మీద మాట్లాడితే ప్యాకేజ్ ప్యాకేజ్ ప్రతిసారి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటగడుతున్నారంటే కొడాలి నాని గారికి మనసులో ఎక్కడో ఉంది టీడీపీ పార్టీ రేపొద్దున మళ్ళీ ఈయన జగన్ గారు జైల్లోకి వెళ్ళిపోతే నాకు మళ్ళీ దిక్కు టీడీపీ పార్టీ కాబట్టి టీడీపీ పార్టీ పోకూడదు టీడీపీ పార్టీకి బతికి ఉండాలి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు గంటా అభిమానులు తరలివచ్చి పూల బొకేలు ఇచ్చి విశేష తెలిపారు ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అన్ని వర్గాల కులాల ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు రైతులకు ఈ సంవత్సరం అనుకూలించి వ్యవసాయం బాగా పండాలని మంచి దిగుబడులు రావాలని కోరుకున్నారు అలాగే ఏసీటీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అలాగే ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గత సంవత్సరం మొత్తం కూడా 2020 ఏదైతే కరోనా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ అనేక ఇబ్బందులకు గురి చేసిందో దాని బారి నుంచి అందరూ కూడా తట్టుకొని మరి 2021 సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
గోగో కరోనా బై బై కరోనా అనే అందరూ కూడా ఒక నినాదం తోటి మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతా ఉన్నాం. ఈ కొత్త సంవత్సరం అందరికి కూడా ప్రత్యేకించి మన రాష్ట్రానికి దేశానికి అన్నీ మంచి జరగాలని ఒక పక్క రైతాంగం కానీ అందరూ ప్రజలు కూడా సుఖశాంతులతో సౌఖ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. యాక్ట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనందరం కూడా మంచి శుభాలు జరగాలని అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా విశేష తెలియజేస్తా ఉన్నాను. విష్ యు హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ ఇంట నూతన సంవత్సర శుభాకాంక్షలు పండగలా జరిగాయి. సీతమ్మధారలోని ఆయన గృహంలో కుటుంబ సభ్యులు అభిమానులు పార్టీ కార్యకర్తలతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండే అభిమానులు తరలివచ్చి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీటీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. గత సంవత్సరం కరోనా వల్ల ప్రజలు కొంత ఇబ్బందులు పడినప్పటికీ ఈ ఏడాది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఏసీటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గత సంవత్సర 8 మాసాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలతో భాగస్వాములై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించి మరి మీ అందరికీ తెలుసు నిన్నే 2020కి వేడుకోలు పలికే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బహోత్తరమైనటువంటి కార్యక్రమం సొంత ఇంటి కళ నెరవేర్చుకునే కార్యక్రమం మరి పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 32,000 మందికి నిన్న ఇళ్ళ పట్టాలు కానీ బిఎల్సీలు కానీ టిట్కో ఇళ్ళు కానీ పంపిణీ కార్యక్రమం మరి పశ్చిమ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంతో వేల సంఖ్యలో మరి అక్క చెల్లెమ్మలు తరలి రావడం లీడర్స్ కార్యకర్తలు ఆఫీసర్స్ అందరూ కూడా సహకారాన్ని అందించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ తప్పకుండా ఏసీటీవీ ద్వారా మీ అందరికీ చెప్తున్నాం మనస వాచ కర్మణ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకాన్ని ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని నిస్వార్థంగా జరిపిస్తామని చెప్పి ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తూ మీరంతా కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనే భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి మాజీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ఇంటి వద్ద వేకోజాము నుండే అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. పూల మొక్కలు ఇచ్చి విశేష తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీటీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఏసీటీ ప్రేక్షకులకి అట్లాగే నార్త్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అందరికీ కూడా ఈ 2021 సంవత్సరము సుఖ సంతోషాలతోటి అందరూ ఉండాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. 2020 సంవత్సరం అంతా కూడా మనకి కరోనా తోటి అందరూ ఇబ్బందులు పడ్డారు. 2021లో మనకి వ్యాక్సిన్ వస్తుంది కాబట్టి వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ మొత్తము మీ ఫ్యామిలీ అందరూ కూడా సుఖ సంతోషాలతోటి 2021 సంవత్సరం గడుపుతారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వెలగపూడి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూల మొక్కలు అందించి విశేష తెలిపారు. మత్స్యకారులు మహిళలు అధికారులు వ్యాపారస్తులు స్థానిక వార్డు స్థాయి నాయకులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సరిపోతాయి.
దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆశీలమెట్ట తన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు పండగలా జరిపించారు. తెల్లవారుజాము నుండే పార్టీ కార్యకర్తలు వాసుపల్లి అభిమానులు తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఏసీటీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తొలతొగాలని ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధానంగా ఏదైతే అతనికి ఉండే స్టీవర్డ్షిప్ ఎక్సెప్షనబుల్గా చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కష్టం అనేది తెలియకంట కోవిడ్ అంటే భయం అనేది తీసేసి అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో మెరుగైన నాయకత్వం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎకనామికల్గా స్ట్రాంగ్గా చేసి ఏదైతే మోడీ గారు కూడా అందనటువంటి ఎత్తులో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం చేశారు. మేధో మదనంలో కూడా హౌ కెన్ జగన్మోహన్ రెడ్డి గారు అంత చక్కనైన గవర్నెన్స్ ఇవ్వగలుగుతావన్నారు. ఎకనామికల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కోవిడ్ క్రైసిస్లో ఎంత స్ట్రాంగ్గా ఎలా చేయగలిగారు అని అతనేమో చెప్పడం కూడా జరిగిందన్నమాట. అంటే కోవిడ్ క్రైసిస్ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏంటంటే క్రైసిస్ ఇస్ నాట్ గుడ్ వర్సెస్ బ్యాడ్, ఇట్ ఈస్ ప్రివెంటింగ్ బ్యాడ్ ఫ్రమ్ గెటింగ్ వర్స్. బ్యాడ్ని వర్స్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత లీడర్షిప్లో ఉంది అని చెప్పేసి అనే వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ప్రతి ఒక్క వ్యూవర్స్కి కూడా ఈ ఛానల్ ద్వారా నూతన సంవత్సరం 2021 శుభాకాంక్షలు తెలియజేస్తూ ధనధాన్యములు కలిగి కుబేరంతో సమానమయ్యి ఆయుర ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని చెప్పేసి ఈ కోవిడ్ క్రైసిస్ నుండి మనం ఏమో అధిగమించి ఎవరు కూడా కోవిడ్ బారిన పడకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారిని మొక్తా ఉన్నాను. జై హింద్. నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు పండగలా జరిగాయి. ఉదయం నుండే అభిమానులు కార్యకర్తలు తరలివచ్చి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా అక్రమాని విజయ నిర్మల మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఇదే రోజు ఇళ్ల పట్టాల పంపిణీ తన నియోజకవర్గంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, ఎందుకంటే ఎంతోమంది నిరుపేదలకి ఇల్లు పట్టాలు ఇస్తున్నటువంటి రోజు. ఈరోజు చాలా ఇంకా మాటల్లో చెప్పలేము, ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా ఇల్లు అనే సొంత ఇల్లు అనేది చాలా కల. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అంతమందికి ఇల్లులు ఇస్తున్న జరుగుతున్నది. మరి మన ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే మరి 30,000 పట్టాలు ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా 3,210 ఇటుకో ఇల్లులు కూడా ఇస్తున్నాము. అంటే అది మామూలు ఆషామాషి విషయం కాదు, ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఇంతమందికి ఇల్లు పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కళ నెరవేరుస్తున్న జగనానికి మరి మా ఈస్ట్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నవరత్నాల్లో ఉన్నటువంటి అన్ని పథకాలు చేస్తున్నారు. మరి అందులో భాగంగా మరి ఇల్లులు పట్టాలు కూడా ఇవ్వడం అనేది, మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. మరి అంతేకాకుండా మరి సంవత్సర కాలంలో కూడా మరి ఆయన వచ్చిన తర్వాత ఏదైతే మరి నవరత్నాలు పథకాలు చెప్పారో అవి కాకుండా ఇంకా కొత్త పథకాలు కూడా మరి అన్ని పథకాలు కూడా పూర్తి చేసి ఈరోజు మరి నిజంగా నూతన సంవత్సరం అనేందుకు మరి చాలా వరకు కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. గ్రేటర్ విశాఖ 53వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ ఆలీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను నార్త్ కోఆర్డినేటర్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. వార్డు పరిధి సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ఆర్పీలకు నూతన సంవత్సర క్యాలెండర్తో పాటు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తొలగాలి
నూతన సంవత్సర సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 53వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సోదరుడు బర్కత్ అలీ గారి నేతృత్వంలో ఆయన ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని క్యాలెండర్ని అదేవిధంగా ఈ వార్డు పరిధిలో ఉన్న ప్రజలకు సేవ చేస్తున్న వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వార్డు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించి ఈ నూతన సంవత్సరాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ క్యాలెండర్లు అందరికీ కూడా స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి బర్కత్ అలీ గారిని అభినందిస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలకి ముఖ్యంగా 53వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలందరికీ ఏపీ రాష్ట్ర అయ్యర్క కార్పొరేషన్ డైరెక్టర్ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ బీసీ విభాగం అధ్యక్షులు కండ్రెడ్డి రామన్న పాత్రుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలతోగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉంటుందని కొనియాడారు. ఈరోజు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏసీటీవీ యాజమాన్యం వారికి మరియు ఉద్యోగులకు అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏసీటీవీ ఎప్పుడూ ప్రజల పక్షాన ప్రజల తాలూకా సమస్యల పరిష్కారం కోసం ఎంతైతే అహర్నిశలు కృషి చేస్తూ పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ యాజమాన్యం వారికి ఇంకొంత బలాన్ని ఇవ్వాలని తెలియజేసుకుంటూ విశాఖపట్నంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతోంది. పార్లమెంటు బీసీ విభాగం అధ్యక్షుడు కంటెడ్డి రామన్న పాత్రుడు. నగరంలో పలు బొకేల షాపులు కలకల్లాడాయి. ప్రధాన కోడలలో ఉన్న షాపుల నుంచి నూతన సంవత్సర విశేష తెలిపేందుకు నగరవాసులు పూల బొకేలు కొనుగోలు చేశారు. ఉదయం నుండే రాజకీయ నాయకులు, అధికారులకు, పారిశ్రామికవేత్తలకు విశేష తెలిపేందుకు కార్యకర్తలు, అభిమానులు, క్రింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది తదితర అన్ని వర్గాల ప్రజలు పూల బొకేలు కొనుగోలు చేశారు. దీంతో ఈ షాపులన్నీ కస్టమర్లతో కలకలాడుతూ కనిపించాయి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఘనంగా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ, పాల్గొన్న విజయసాయి, ముత్తంశెట్టి. బీచ్ రోడ్లో పోలీసు ఆంక్షలు, న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా విశ్వనగరం. సంపతి వినాయక దేవాలయానికి పోటెత్తిన భక్తులు, స్వామివారి అనుగ్రహంపై పూర్తి విశ్వాసం. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన సిపిఐ, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్. నూతన మోటారు చట్టం నేటి నుండి అమలు, పోలీసులకు సహకరించాలన్న ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.